हेलो स्टूडेंट्स, वेलकम टू मै नेक्स्ट क्लास ऑफ स्ट्रेंथ ऑफ मटेरियल्स टू। सो ई वीडियो मैं टॉपिक रैंकिंग्स फॉर्मूला विथ सम न्यूमेरिकल्स। सो फर्स्ट ऑफ ऑल रैंकिंग्स फॉर्मूला ऑलरेडी दी संबंधी जियोटेक्निकल इंजीनियरिंग मन को नेक्स्ट सेमेस्टर वस्तु रैंकिंग्स फॉर्मूला बेसिकली मन को रैंकिंग्स कांस्टेंट यूज स्ट्रेसेस फाइंड आउट करने के उपयोगपड़ती। So, going into the topic, we know that Euler's formula for calculating crippling load is valid only for long columns. Euler's formula edaithe undo crippling load calculate cheyadaniki long columns maatrame validity istundi, but short columns ki mana em cheyali? So adoka limitation ga marindi. So but the real problem arises for intermediate columns which fails due to the combination of buckling and direct stress. Buckling and direct stresses anevi dentlo ostayi ఈ ఇంటర్మీడియట్ కాలమ్స్లో వస్తాయన్నమాట. లాంగ్ కాలమ్స్లో బక్లింగ్ రాగానే ఫెయిల్ అయిపోతాయి, బట్ ఇంటర్మీడియట్ కాలమ్స్లో బక్లింగ్ రాగానే ఫెయిల్ అవ్వదు. డైరెక్ట్ స్ట్రెసెస్ ఏవైతే ఉంటాయో అవి వచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అవుతాయి. సో ద ర్యాంకిన్ సజెస్టెడ్ అండ్ ఎంపిరికల్ ఫార్ములా విచ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ కాలమ్స్. సో ర్యాంకిన్స్ ఫార్ములా ఈజ్ గివెన్ బై 1/PR ఈజ్ ఈక్వల్ టు 1/PC ప్లస్ 1/PE. పిఆర్ అంటే ఇక్కడ క్రిప్లింగ్ లోడ్ బై ర్యాంకిన్స్ ఫార్ములా. పీసీ ఈజ్ ఈక్వల్ టు క్రషింగ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి ఇంటూ ఏ. PE is equal to buckling load that will be equal to pi square EA by LE square. Okay, buckling load ki formula ee vidhanga crippling load edaithe manam Euler's formula lo obtain chestunnamo adi ikkada buckling load ki formula teeskuntam anamata. ee formula dwara overall ga manamu em kanukovachu ante that means anni types of columns ki dinni manam design cheyochu, crippling load suggest chesi cheppochu. సో 1/PR ఈజ్ ఈక్వల్ టు 1/PC ప్లస్ 1/PE ఇది ఫార్ములా. దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తే కనుక పీసీ ప్లస్ పిఈ బై పీసీ ఇంటూ పిఈ అవుతుంది. ఓవరాల్గా అప్పుడు పిఆర్ని న్యూమరేటర్లో పంపించేస్తే రివర్స్ అవుతుంది, మల్టిప్లికేషన్ న్యూమరేటర్లో అడిషన్ అనేది కింద వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఓవరాల్గా పీసీ బై 1+PC బై పిఈ అవుతుంది. బట్ పీసీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి ఇంటూ ఏ కాబట్టి ఇక్కడ, అండ్ పిఈ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ ఈఏ బై ఎల్ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఆల్రెడీ దాన్ని మనం ఆ వాల్యూస్ పుట్అట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి ఇంటూ ఏ బై సిగ్మా సి 1+సిగ్మా సి ఇంటూ ఏ బై పై స్క్వేర్ ఈఏ బై ఎల్ఈ స్క్వేర్. దీని నుంచి ఓవరాల్గా ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ పోతే, ఎందుకంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఏకే స్క్వేర్ ఒకటి ఉంది, అది సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ అదేవిధంగా ఎల్ఈ స్క్వేర్ అనేది పైకి వెళ్ళిపోతుంది న్యూమరేటర్లో. ఓకే, డినామినేటర్లో ఉండే న్యూమరేటర్లో వెళ్ళిపోతుంది, ఓవరాల్గా న్యూమరేటర్లో ఉండదు. సో ఎల్ఈ స్క్వేర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా కేని కూడా పైకి పంపించేసాం అనుకోండి, అది న్యూమరేటర్లో డినామినేటర్లో ఉండే న్యూమరేటర్కి డినామినేటర్ అయిపోతుంది. అప్పుడు ఓవరాల్గా దీన్ని మనం ఒక కాంపోజిషన్ ఫార్ములా తెచ్చామనుకోండి ఫార్ములేట్ చేయడానికి. ఆ ఓవరాల్ వాల్యూ ఏదైతే ఉందో సిగ్మా సి బై పై స్క్వేర్ ఈ అని మనం ఏ అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి ఇంటూ ఏ బై 1+ఏ ఇంటూ ఎల్ఈ బై కే స్క్వేర్ అవుతుంది. సోరల్గా ఫార్ములాని మనం ఈ విధంగా రాయొచ్చు, సిగ్మా సి టు ఏ బై 1+ఏ ల్యాంబ్డా స్క్వేర్. ఏ అంటే ఇక్కడ ర్యాంకిన్స్ కాన్స్టెంట్, దట్ విల్ బి ఈక్వల్ టు సిగ్మా సి బై పై స్క్వేర్ ఈఏ. ల్యాంబ్డా అంటే స్లెండర్స్ రేషియో, దట్ విల్ బి ఈక్వల్ టు ఎల్ఈ బై కే. ఈ విధంగా మనకు ర్యాంకిన్స్ ఫార్ములా ద్వారా లోడ్ అనేది అప్టైన్ అవుతుంది. ర్యాంకిన్స్ ఫార్ములా ద్వారా క్రిప్లింగ్ లోడ్ అనేది అప్టైన్ అవుతుంది. సో ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది, ఈ హాలో క్యాస్ట్ ఐరన్ సెక్షన్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ డయామీటర్ 250 mm అండ్ థిక్నెస్ 25 mm ఈజ్ యూజ్డ్ యాజ్ 4.5 meter లాంగ్. అంటే దాని యొక్క లెంగ్త్ మనకి ఇవ్వడం జరిగింది, దాని యొక్క క్రాస్ సెక్షనల్ డైమెన్షన్ దట్ ఈస్ డయామీటర్ 250 mm మనకి ఇవ్వడం జరిగింది, థిక్నెస్ 25 mm ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు బేసికలీ క్వశ్చన్లో ఇచ్చిన డేటా. అండ్ ఇంకా ఎండ్ కండిషన్ సంబంధించి చెప్పింది ఏంటంటే బోత్ ఎండ్స్ ఫిక్స్డ్. సో ఫైండ్ సేఫ్ క్రిప్లింగ్ లోడ్ బై యూలర్స్ ఫార్ములా అండ్ బై ర్యాంకిన్స్ ఫార్ములా. సో టేక్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎస్ 3.5 అండ్ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 500 newton per mm². మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ ఎంత? 500 newton per mm² అండ్ కాన్స్టెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/1600 అండ్ మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు 0.14 × 10⁵ newton per mm². ఇది క్యాపిటల్ ఈ వాల్యూ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనుక్కోమని చెప్పేసింది క్రిప్లింగ్ లోడ్ కనుక్కోమని చెప్పేసి అడగడం జరిగింది. సో సేఫ్ లోడ్ కనుక్కోమని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి క్రిప్లింగ్ లోడ్ సంబంధించి యూఎస్ ఫార్ములా బట్టి క్రిప్లింగ్ లోడ్ ఫార్ములా వచ్చేసి పై స్క్వేర్ ఏ బై ఎల్ఈ స్క్వేర్. కాబట్టి ఈ మనకు తెలుసు, ఓకే, మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ అదేవిధంగా
పై స్క్వేర్ తెలుసు, అండ్ అదేవిధంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. అండ్ అదేవిధంగా ఎల్లీ వాల్యూ కూడా కనుక్కోవాలి. ఎల్లీ వాల్యూ ఎలా కనుక్కుంటే ఎఫెక్ట్ లెంగ్త్ అంటే ఎప్పుడైతే టూ ఎండ్స్ ఫిక్స్డ్ ఉంటాయో అప్పుడు హాఫ్ ఆఫ్ ద ఒరిజినల్ లెంగ్త్. లెంగ్త్ ఎంత ఇప్పుడు మిల్లీమీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 4500, ఎందుకంటే 4.5 మీటర్ అంటే 4.5 × 10³ 4500 అవుతుంది. దాంట్లో హాఫ్ వచ్చేసి 2250 అవుతుంది. సో ఎల్లీ వాల్యూ తెలిసిపోయింది. అండ్ మూమెంట్ వాల్యూ ఎలా అప్లై చేసుకుంటామంటే π/64 × d/4. బట్ ఇక్కడ హాలో క్యాస్ట్ ఐరన్ కాబట్టి ఎక్స్టర్నల్ డయామీటర్ ఒకటి ఉంటుంది, ఇంటర్నల్ డయామీటర్ ఒకటి ఉంటుంది. సో ఎక్స్టర్నల్ డయామీటర్లో నుంచి ఇంటర్నల్ డయామీటర్ తీసేస్తే, సారీ థిక్నెస్ తీసేస్తే అదే మనకు ఇంటర్నల్ డయామీటర్ అనమాట. సో π/64 × D^4 − d/4 అవుతుంది. సో d^4 ఎలా అవుతుంది, ఓవరాల్ డయామీటర్లో నుంచి థిక్నెస్ వాల్యూని తీసేయాలి. సో థిక్నెస్ ఎంత తీసేస్తాం అనమంటే 25 తీసేస్తాం. సో 250లో నుంచి 25 పోతే, సారీ థిక్నెస్ వాల్యూ 25 పోయింది. అండ్ ఈ విధంగా మనకు ఓకే ఈ క్వశ్చన్లో మీరు ఈ 25 mmని 50 mm తీసుకోండి, ఇప్పుడు సరిపోద్ది. ఎక్స్టర్నల్ డయామీటర్లో నుంచి థిక్నెస్ చేస్తే మనకు ఇంటర్నల్ డయామీటర్ అప్టైన్ అవుతుంది. సో ఈ విధంగా π/64 × 250 power 4 − 200 power 4 అవుతుంది. దీని నుంచి ఓవరాల్గా మనకు 113.20 × 10⁶ mm/4 మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అప్టైన్ అవుతుంది. సో ఓవరాల్గా అప్పుడు ట్రిప్లింగ్ లోడ్ బై యూలర్స్ ఫార్ములా ఏమవుతుందంటే అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 3089.64 kN అవుతుంది. అండ్ సేఫ్ లోడ్ సేఫ్టీ ఫ్యాక్టర్తో డివైడ్ చేయడం ద్వారా అప్టైన్ అవుతుంది. దట్ మీన్స్ 3089.64/3.5 ఈ విధంగా చేస్తే ఎంత వాల్యూ వస్తుంది, 882.75 kN. సో ఇది యూలర్స్ ఫార్ములా ద్వారా క్రిప్లింగ్ లోడ్ అనమాట. ఇప్పుడు ర్యాంకిన్స్ ఫార్ములా అప్లై చేయాలంటే ర్యాంకిన్స్ ఫార్ములా మన దగ్గర ఉండేదేంటి, PR = ఇందాక మనం చూసాం కదా ఫార్ములా, PR will be equal to σc × a/1 a λ² సో సిగ్మా సిని ఇక్కడ ఎఫ్సిగా రాస్తున్నారు. ఓకే సిగ్మా సి ఇంటూ ఏ బై వన్ ప్లస్ ఏ ఇంటూ λ² λని ఇక్కడ ఎల్ఈ కేగా రాస్తున్నారు. ఓకే ఎల్ఈ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 2250. ఓకే ఎల్ఈ వాల్యూ అది, అండ్ కే వాల్యూ వచ్చేసి రేడియస్ ఆఫ్ గైరేషన్, అది మనకు తెలీదు. అదే ఎలా తెలుస్తుందంటే ఫార్ములా ద్వారా √i/a. ఐ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు. ఏ వాల్యూ ఎలా తెలుసు, π/4 × d² చేయడం ద్వారా. డీ స్క్వేర్ అంటే ఇక్కడ D²-d² ఎందుకంటే హాలో సిలిండర్ కాబట్టి. సో 250 square minus 200 square దీని నుంచి మనకు ఏ వాల్యూ అప్టైన్ అవుతుంది. అండ్ ఐ వాల్యూ ఆల్రెడీ తెలుసు, దాని నుంచి మనకు రేడియస్ ఆఫ్ గైరేషన్. కే వాల్యూ అప్టైన్ అవుతుంది 80.0 mm. ఓవరాల్గా అప్పుడు దీని ఈ వాల్యూస్ అన్నింటినీ నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను ఇప్పుడు. ఓకే ఈ క్రిప్లింగ్ ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో సిగ్మా సి వాల్యూ అది కూడా నాకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ అని చెప్పేసి. సో ఓవరాల్గా అప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ నేను క్రిప్లింగ్ లోడ్ ఫార్ములాలో పుట్అవుట్ చేసిన తర్వాత అండ్ సాల్వ్ చేసిన తర్వాత నాకు ఎంత వస్తుంది, 5914.13 kN వస్తుంది. సో 5914.139.89 అనేది న్యూటన్లో వస్తుంది. దాన్ని నేను 10³తో డివైడ్ చేస్తే కిలో న్యూటన్లో నాకు వాల్యూ వస్తుంది అనమాట. ఈ విధంగా సేఫ్ లోడ్ నేను కనుక్కోవాలంటే సేఫ్టీ ఫ్యాక్టర్తో డివైడ్ చేయాలి. ఓవరాల్గా ఆ విధంగా డివైడ్ చేస్తే 1689.75 kN మనకు సేఫ్ లోడ్ అనే వాల్యూ వస్తుంది. సో చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి, ఆల్మోస్ట్ డబల్గా ఉంది డిఫరెన్స్. సో ఒకటి వచ్చేసి యూలర్స్ ఫార్ములా బట్టి, ఒకటి వచ్చేసి ర్యాంకిన్స్ ఫార్ములా బట్టి. బట్ ర్యాంకిన్స్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని మనం యాక్యురేట్ అండ్ ప్రిసైజ్ మెథడ్గా చెప్పవచ్చు, ఎందుకంటే దీంట్లో మనం ఇంటర్మీడియట్ అండ్ అదేవిధంగా షార్ట్ కాలమ్స్ అన్నిటికీ ఈ ఫార్ములా అనేది వ్యాలిడ్ అనమాట. ఏవైతే అజంప్షన్స్ చేస్తామో ఆ అజంప్షన్స్ అనేవి అన్నిటికీ వ్యాలిడ్ అన్ని కాలమ్స్కి. బట్ అది లాంగ్ కాలమ్కి మాత్రమే, అది బక్లింగ్ లోడ్ ఏదైతే ఉందో అంతవరకు మాత్రం కన్సిడరేషన్ చేస్తుంది అనమాట. అండ్ డైరెక్ట్ స్ట్రెసెస్ దగ్గర ఇది ఫెయిల్ అయిపోతుంది. ఓకే ఓవరాల్గా ర్యాంకింగ్స్ ఫార్ములా బట్టి మాకు సేఫ్ లోడ్ అనేది 1689.75 kN వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూసినట్టయితే ఏసీఐ కాలమ్ ఆఫ్ హాలో సిలిండర్ సెక్షన్ 5 మీటర్, ఓకే 5 మీటర్ లాంగ్, దాని యొక్క లెంగ్త్ ఇవ్వడం జరిగింది. విత్ ఎండ్స్ ఫర్మ్లీ బిల్ట్, దాని యొక్క ఎండ్స్ ఫర్మ్లీ బిల్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ ఎటువంటి టైప్ ఆఫ్ కాలమ్ అది, ఎప్పుడైతే దాని యొక్క లెంగ్త్స్ ఓకే దాని యొక్క ఎండ్స్ ఫర్మ్లీ బిల్ట్ అని చెప్పేసి మనం చెప్పాడో అప్పుడు ఓవరాల్గా లెంగ్త్లో ఎంత తీసుకుంటాం, మనం హాఫ్ లెంగ్త్ తీసుకుంటాము, ఎందుకంటే అది ఫిక్స్డ్ ఎండ్ కాబట్టి. ఫర్మ్లీ బిల్ట్ అంటే ఫిక్స్డ్. సో
ఫార్ములా బిల్ట్ ఇన్ హ్యాస్ టు క్యారీ అన్ యాక్సిల్ లోడ్. యాక్సిల్ లోడ్ ఇవ్వడం జరిగింది 300 kN. డిటర్మైన్ ద సెక్షన్ యూజింగ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ 8 ఇంటర్నల్ డయామీటర్ టు బి 8/10 ఆఫ్ ద ఎక్స్టర్నల్ డయామీటర్. ఓకే అండ్ ర్యాంకింగ్ కాన్స్టెంట్ ఫర్ ద సిఐ ఆర్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 550 Nm/mS². మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ ఇచ్చినా కానీ ఆ ర్యాంకింగ్ కాన్స్టెంట్ ఇచ్చినా కానీ మనం ఎఫ్సి ఆర్ సిగ్మా సి దాంట్లో ఈ ఫార్ములాలో పుట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/1600 డైరెక్ట్గా ఇచ్చేసాడు, సెపరేట్గా కనుక్కోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ క్రిప్లింగ్ లోడ్ కనుక్కోవడానికి మన దగ్గర ఉండే ఫార్ములా ఎఫ్సి ఇంటూ ఏ బై 1+A(LE)/K² ఎఫ్సి మనకు ఆల్రెడీ క్వశ్చన్లో అప్టైన్ అయ్యింది, బట్ ఏ వాల్యూ మనకు తెలియదు. అండ్ అదేవిధంగా ఎల్ఈ వాల్యూ తెలియదు, ఏ వాల్యూ తెలియదు. ఏ వాల్యూ వచ్చేసి 1/600 ఇచ్చేసాడు, కే వాల్యూ తెలియదు. ఓకే కే వాల్యూ సంబంధించి ఇక్కడ రేడియస్ ఆఫ్ గైరేషన్ కి సంబంధించిన ఫార్ములా ఏదంటే రూట్ ఆఫ్ I/A కదా. సో మనకు ఐ తెలియదు అండ్ అదేవిధంగా ఏ తెలియదు. సో ఏని కనుక్కోవడానికి మన దగ్గర సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంది, హాలో సిలిండ్రికల్ సెక్షన్ ఉంది. దాన్ని బట్టి ఫార్ములా ఏమవుతుంది, π/4 ∩D²-d² అవుతుంది. ఇక్కడ చెప్పింది ఏంటంటే మనకు ఇంటర్నల్ డయామీటర్ 8/10 ఆఫ్ ద ఎక్స్టర్నల్ డయామీటర్ అనమాట. సో ఈ విధంగా నేను పుట్అవుట్ చేసుకుంటే నాకు ఓకే 8/10 దట్ మీన్స్ స్మాల్ d = 8/10 × d నేను పుట్అవుట్ చేసుకుంటే నాకు ఓవరాల్గా ఏరియా వాల్యూ 0.283 D² వస్తుంది అనమాట. ఓకే ఈ విధంగా ఏరియా వాల్యూ అప్టైన్ అయింది. ఐ వాల్యూ ఎంత అంటే π/64 × d⁴ - d⁴. సో ఎగ్జాక్ట్గా ఎంత వాల్యూసో మనకి ఇవ్వలేదన్నమాట. ఒకవేళ ఏదైనా డయామీటర్ మనకు ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ ఇచ్చుంటే మనకు ఓవరాల్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఏరియా వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూస్లో మనకు అప్టైన్ అయ్యేది యాక్యురేట్గా. బట్ ఇక్కడ డయామీటర్ వాల్యూస్ ఇవ్వలేదు మనకు. సో కాబట్టి ఆ డయామీటర్ వాల్యూని అలాగే డీగా ఉంచుదాము. సో ఐ వాల్యూ ఎంత వస్తుంది, 0.02898 D⁴ అని చెప్పేసి అప్టైన్ అవుతుంది. సో కే ఈజ్ ఈక్వల్ టు √I/A. ఐ వచ్చేసి 0.02898 D⁴, ఏ వాల్యూ 0.283 D², ఈ విధంగా 0.32 D అని చెప్పేసి అప్టైన్ కే వాల్యూ మనకు అప్టైన్ అవుతుంది. దట్ ఈస్ రేడియస్ ఆఫ్ గైరేషన్. సో బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్ అన్నప్పుడు ఎఫెక్టివ్ లెంగ్త్ టోటల్ లెంగ్త్లో హాఫ్ అవుతుంది. టోటల్ లెంగ్త్ 5000 ఉంది అండ్ ఎఫెక్టివ్ లెంగ్త్ 2500 అవుతుంది. అండ్ క్రిప్లింగ్ లోడ్ ఏదైతే ఉందో ఈ 300 kN యాక్చువల్ లోడ్ మనకు 300 kN ఇవ్వడం జరిగింది. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో మల్టిప్లై చేస్తే మనకు టోటల్గా సేఫ్ లోడ్ అప్టైన్ అవుతుంది అనమాట. అది ఎంత అంటే 2400 kN అన్నమాట. సో మనం ఎందుకు ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మల్టిప్లై చేస్తామంటే 8 times మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో మల్టిప్లై చేసుకుంటే ఇన్కేస్ ఎక్కువ లోడ్ వచ్చినా కానీ ఈ ఫిక్స్డ్ లోడ్ ఏదైతే ఉంది యాక్చువల్ లోడ్ కంటే ఎక్కువ లోడ్ వచ్చినా కానీ మనకు బేర్ చేసే విధంగా ఉంటుందన్నమాట. సో అందుకని మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కన్సిడర్ చేసి ఎక్కువ లోడ్ని కన్సిడర్ చేస్తాము, దాని ద్వారా ఎక్కువ సేఫ్టీ మనకు ఉండడానికి. ఓకే ఈ విధంగా మనకు క్రిప్లింగ్ లోడ్ కూడా తెలిసిపోయింది, బట్ డయామీటర్ అయితే తెలియదు ఇప్పటి వరకు. సో డయామీటర్ ఎలా తెలుసుకుంటాం, ఓవరాల్గా ఈ క్రిప్లింగ్ లోడ్ 2400 × 10³ = 550 × 0.283 D² / 1/1600 × 2500 / 0.32 D² ఈ విధంగా రాసుకుంటే ఓవరాల్గా మనకు డి ఒకటే అన్నోన్గా మిగిలిపోతుంది. దాన్ని నేను వన్ అన్నోన్ వేరియబుల్ అండ్ వన్ ఈక్వేషన్ ద్వారా నేను క్యాల్సిలో పుట్అవుట్ చేసుకొని క్యాలిక్యులేటర్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. సో మనకు ఓవరాల్గా డయామీటర్ ఎంత వస్తుందంటే 182.07 వస్తుంది. సో స్మాల్ డి వచ్చేసి D లో 80% అంటే 0.8 కాబట్టి 0.8 times కాబట్టి ఆ వాల్యూ కూడా నేను అప్లై చేసుకోవచ్చు. సో దట్ ఈస్ 145.05 mm. సో ఈ విధంగా యావరేజ్ లెంగ్త్ ఎంత వస్తుందంటే D / 2 చేస్తే ఓవరాల్గా నాకు 18.21 mm వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ విధంగా డిజైన్ చేస్తామన్నమాట. డిటర్మైన్ ద సెక్షన్ యూజింగ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఈ విధంగా సెక్షన్ అనేది డిటర్మైన్ చేస్తాము.